Light, camera, rolling, music. Hi, Andy. Konidela production company banner meeda mega power star Ram Charan nirmataga successful chitrala darshakudu BB Vinayak darshakathvamlo mega star Chiranjeevi 150va chitram mega star Chiranjeevi Depatra abhinayamlo Kajal Agarwal heroine ga ee roju mana munduku vachina mega entertainment Khaidi number 150 boss is back. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. ఎ స్వీట్ వార్నింగ్. ఖైది నెంబర్ 150 కథ చెప్పాలంటే ఈ కథలో ఓ కథానాయకుడు కత్ సీను మెగాస్టార్ చిరంజీవి. ఈ పాత్ర జైల్లో ఉంటుంది. జైల్లో తనకు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని జైలు నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఓ దొంగ పాస్పోర్ట్ తయారు చేసుకుని విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో ఉండగా మన హీరోకి హీరోయిన్ ఎదురవుతుంది. హీరోయిన్ బాగా నచ్చడంతో తను విదేశాలకు వెళ్ళే ప్రయాణాన్ని వాయిదా వేసుకుని వెనక్కి వచ్చేస్తాడు కత్తి సీన్. ఇదే టైంలో కత్తి సీన్ లాగే ఉండే మరో పాత్ర శంకర్, అది కూడా మెగాస్టార్ చిరంజీవి. ఆ పాత్రని వేరే దొండగలు అటాక్ చేస్తుంటే వాళ్ళ నుంచి కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు కత్తి సీన్. ఇప్పుడు కత్తి సీన్ పోలీసులు వెంబడిస్తున్నారు కాబట్టి ఈ హాస్పిటల్లో ఉన్న శంకర్ పాత్రలోకి తాను వెళ్ళిపోయి హాస్పిటల్లో కత్తి సీన్ ఉన్నట్టుగా నమ్మించగలిగితే కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుద్దని నమ్మినటువంటి కత్తి సీను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తి కత్తి సీన్ లాగా తను శంకర్లాగా మారిపోయి శంకర్ పాత్రలోకి వెళ్ళిపోతాడు. శంకర్ పాత్రలోకి వెళ్ళిపోయిన తర్వాత శంకర్ బరువు బాధ్యతలు తెలిసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతని ఆశయాలు, అతను నమ్ముకున్న వ్యక్తుల్ని చూసి అతను కథ తెలుసుకుంటాడు. అసలు ఈ శంకర్ ఎవరు, శంకర్ కథ ఏంటి తెలుసుకున్న తర్వాత కత్తి సీన్ ఏం చేశాడనే పాయింట్తో మనం ముందుంచిన కథే ఈ ఖైది నెంబర్ 150. సుమారు దశాబ్ద కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుంది అంటే అటు ప్రేక్షకుల్లో కానీ ఇటు అభిమానుల్లో కానీ ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో కథాకథనాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా చిరంజీవి నుంచి కోరుకునే మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్, ఆయన అందించే డ్యాన్సులతో ప్రేక్షకులను ఉర్ర తొలగించి వారి అంచనాలను అందుకునేలా చేశాడు మెగాస్టార్. జై చిరంజీవ రాబా, సయ్యంతు రాబా, చిందులేవా మా కోసం రాబా, మూతబడిన థియేటర్ సే మోతే మోగాల, ఈజీ మూవీస్ లో కూడా ఫుల్ బోర్డ్ పెట్టాలా, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, పెద్దపాడ సర్కిల్ పార్టు, తెలంగాణ మొత్తం తెల్లవార్లు వేచి చూడాలా. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఈ చిత్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఎప్పుడెప్పుడు చిరంజీవిని వెండి తెర మీద చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి, ఆయన అభిమానులకి తన స్టెప్పులతో, తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో, తన కామెడీ టైమింగ్తో ఫుల్ మీల్స్ అందించారు మెగాస్టార్. అంతేకాదు తన లుక్లో, తన స్టైల్లో నేటి యువ హీరోలకి ధీటుగా నిలబడ్డారని చెప్పొచ్చు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ పిల్లకి పాత్ర పరిధి తక్కువన్నా మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలో ఆయనకి జోడీ కట్టడం అనేది ఒక అదృష్టం. ఆయనతో డ్యాన్స్ వేయటం అనేది ఇంకా పెద్ద అదృష్టం. ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది విలన్ తరుణ్ అరోరా. ఈయన పెర్ఫార్మెన్స్ సోసోగా ఉంది, పర్వాలేదనే చెప్పాలి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మన ఆలీ బ్రహ్మానందం గారి కామెడీ, అక్కడక్కడ నవ్వించారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మన సీనియర్ నటులు నాగబాబు గారు, రఘుబాబు గారు, పోసాని కృష్ణ మురళి, కట్గం పృథ్వీ, నాజురు, జయప్రకాష్ రెడ్డి, అలాగే కారుమంచి రఘు, జిఎస్ హరి, ఉత్తేజ్ లాంటి మంచి మంచి నటులందరూ కూడా వారి వారి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. ఇందులో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, అందాల బొమ్మ లక్ష్మీ రాయ్ స్పెషల్ ఎపిరియన్స్లో కనిపించి వాళ్ళ చిందులతో వాళ్ళని అందరినీ అలరించినా, ఇది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. చిరంజీవ రాబా, సయ్యంటు రాబా, చిందులేవా మా కోసం రాబా.
ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మురుగదాస్ అందించిన కథకే పరిచర్ బ్రదర్స్ రచన అభినందనీయం. బుర్రా సాయిమాధవ్, వ్యామారెడ్డి అందించిన మాటలు, ఎమోషన్ సీన్స్లో వాళ్ళ కలం పదును కనిపించిన, కామెడీ సీన్స్లో కొంచెం పదును తగ్గిందని చెప్పాలి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మన గౌతమ్ రాజు గారి ఎయిటింగ్ బాగుంది. అలాగే మన దేవి శ్రీ ప్రసాద్ గారు అందించిన మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి అండగా నిలిచింది. అలాగే రత్నవేలి గారు అందించినటువంటి సినిమాటోగ్రఫీ, పాటల్లో మాత్రం ఆయన మార్క్ బాగా కనిపించింది. ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన తండ్రి 150 చిత్రమే నిర్మాతగా తన మొదటి చిత్రం అవడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే నిర్మాణ విలువలు అంత గ్రాండ్గా ఉన్నాయి. మరి భవిష్యత్తులో కేవలం చిరంజీవి గారు ఆయనే కాకుండా మిగతా హీరోలతో కూడా ఆయన మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి అభిరుచి గల నిర్మాతగా నిలబడాలని కోరుకుందాం. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది క్యాప్టెన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వివి వినాయక్. మెగాస్టార్ అభిమాని ఆయన చిత్రానికి దర్శకుడు అయితే అది ఎంత ఇష్టంతో రూపొందిస్తారు, ఆ సినిమా ఎలా ఉంటుంది అనడానికి ఠాగూరే పెద్ద ఉదాహరణ. మరి రెండోసారి అలాంటి అవకాశం దొరికిన వినాయక్ గారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పచ్చు. ఇక ఫైనల్గా ఖైదీ నెంబర్ 150 బాస్ ఈజ్ బ్యాక్ ఈ చిత్రం గురించి చెప్పాలి అంటే, మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ అంటే శిఖరం మీద ఉంటుంది. మరి ఆయన సినిమాకి కథాకథనాలు అంటే ఓ మాదిరి పనిచేయవు. ఎందుకంటే 150 సినిమాల సుదీర్ఘ ప్రయాణం, ఆయన చేయని పాత్ర లేదు, ఆయన చేయని కథ లేదు. అలాంటప్పుడు కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలాంటి కథ చేస్తే చిరంజీవి గారు మీద ఉన్నటువంటి అంచనాలు వర్కౌట్ అవుతాయి అనే దాని మీద ఆలోచిస్తే, ఆయన 150 చిత్రానికి తమిళ్లో సూపర్ హిట్ అయినటువంటి కత్తి సినిమా కథే కరెక్ట్ అనుకుని మెగాస్టార్ భావించి ఆ చిత్రంతో ఈరోజు మన ముందుకు వచ్చారు. అయితే మెగాస్టార్ అభిమానులు లేదా మెగాస్టార్ సినిమా చూడాలని ప్రేక్షకులకి కథాకథనాల్లో ఆ అంచనాలను పూర్తిగా అందుకున్నా లేకపోయినా, చిరంజీవి గారు సరికొత్త లుక్, ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన డ్యాన్సులు, ఆయన నుంచి ప్రేక్షకుల అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్తో మెగాస్టార్ మరోసారి విజృంభించి తన వన్ మ్యాన్ షోతో ప్రేక్షకులను అలరించారు కాబట్టే ఆ అంచనాలు ఇవాళ పూర్తిగా అందుకుని ఖైదీ నెంబర్ 150 బాస్ ఈజ్ బ్యాక్ అదిరిపోయిందని చెప్పచ్చు. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో నెక్స్ట్ వీక్ చూసి వచ్చి చెప్తాను. అప్పటిదాకా మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం, మన రామ్ చరణ్ తేజ మొదటిసారి నిర్మాతగా చేసినటువంటి చిత్రం, వివి వినాయక్ గారు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖైదీ నెంబర్ 150 చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటారండి మీ అర్మం.